టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సుజిత్ సొంతం చేసుకున్నాడు. రన్ రాజారన్, సాహో సినిమాలతో తన ప్రతిభ చూపించాడు. ఏకంగా మూడో సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశాన్ని సుజిత్ సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే 70% కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఓ 15 రోజులు పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ పైన చాలా హైప్ ఉంది. పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అలాగే పాన్ ఇండియా ఇమేజ్తో వస్తున్న సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే మాఫియా బ్యాక్డ్రాప్లోనే సిద్ధమవుతున్న ఈ సినిమాలో ఓజాస్ గంభీరా అనే గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఓజీ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. పవర్ స్టార్ని చాలా కాలం తర్వాత ఒక గ్యాంగ్స్టర్గా చూడటం ఫ్యాన్స్కి కిక్ ఇచ్చింది. జస్ట్ శాంపిల్గా వదిలిన టీజరే ఆరేంజ్లో ఉంటే ఇక సినిమా మెంటల్ ఎక్కించడం ఖాయమని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. పవన్ ఓజీ షూటింగ్ 70% దాకా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ సినిమా బిజినెస్ అదరగొట్టడం కామనే. ఈ క్రమంలోనే ఓజీ సినిమా ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఓజీ ఆడియో రైట్స్ని సోనీ సంస్థ దక్కించుకుంది. 20 కోట్ల డీల్తో ఓజీ ఆడియో రైట్స్ని సేల్ అయినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఇది ఒకసారి కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. ఇక సినిమాను త్వరగా పూర్తి చేసి ఆగస్టులో రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారట మేకర్స్. అయితే ఆగస్ట్ ఆల్రెడీ పుష్పరాజ్ ఆక్యుపై చేసేశాడు. ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో పూనకాలు తెప్పించేందుకు పుష్ప 2 వస్తుంది. ఆగస్టు 1 వీక్ నుంచి పుష్ప 2 వైబ్స్ కనిపిస్తుంటాయి. అయితే ఓజీ ఆగస్టు రిలీజ్ ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ వచ్చిన అదే నెల చివరి వారం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా ఓజీ వస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోగా నటిస్తుంది. తమను మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. కుదిరితే ఆగస్ట్ లేదా మరో డేట్ తప్పనిసరిగా ఈ ఇయర్ అయితే ఓజీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్రిబులర్ తర్వాత డీవీవి దానయ్య నిర్మిస్తున్న ఓజీ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉండగానే సింబల్ గట్టిగా కొట్టండి.